మహాశివరాత్రి ఫిబ్రవరి 21. శివరాత్రి గురించి మహాశివుడు ఏం చెప్పాడో తెలుసా? ఒకసారి పార్వతీదేవి పరమశివుణ్ణి శివరాత్రి గురించి అడుగుతుంది. అప్పుడు శివుడు శివరాత్రి ఉత్సవం తనకెంతో ఇష్టమని, ఇంకేమి చేయకుండా ఆ రోజు ఒక ఉపవాసం ఉన్నా సరే తనకెంతో సంతోషిస్తానని చెబుతాడు. ఆయన చెప్పిన దాని ప్రకారం ఆ రోజంతా పగలంతా నియమనిష్టంతో ఉపవాసంతో గడిపి రాత్రి 4 జాముల్లో శివలింగాన్ని మొదట పాలతో, తర్వాత పెరుగుతో, ఆ తర్వాత నెయ్యితో, ఆ తర్వాత తేనెతో అభిషేకిస్తే శివునికి ప్రీతి కలుగుతుంది. మరునాడు బ్రహ్మవిధులకు భోజనం పెట్టి తాను భోజించి శివరాత్రి వార్త సమాప్తి చేయాలి. దీనిని మించిన వ్రతం మరొకటి లేదంటాడు పరమశివుడు. మామూలుగానైతే ఏ మాసమైనా కృపాపక్ష చతుర్దశిని శివరాత్రిగా భావిస్తారు. కానీ పాల్గొన మాసపు చతుర్దశికి ప్రత్యేకమైన మహత్వం ఉంటుంది. అందుకే శివరాత్రిని ఆ రోజు బ్రహ్మాండంగా చేసుకుంటారు. మహాశివుడు అంటే అందరికీ తెలుసు, కానీ రాత్రి అంటే ప్రత్యేకార్థము చాలామందికి తెలియదు. రా అన్నది దానార్థక ధాతు నుండి రాత్రి అయిందట. సుఖాన్ని ప్రదానం చేసేదాన్ని రాత్రి అంటారు. ఋగ్వేద రాత్రి సూక్తం తాలూకు యూప యంత్రంలో రాత్రిని ప్రశంసిస్తూ ఇలా చెప్పబడింది. హే రాత్రి, ఆక్లిష్టమైన తపస్సు మా దగ్గరికి రాకుండాగాక మహాశివరాత్రి పర్వదినాన ఉదయం 5 గంటలకే నిద్రలేచి శుచిగా తలస్నానం చేసి పూజ మందిరమును ఇంటిని శుభ్రం చేసుకోవాలి. గుమ్మానికి తోరణాలు, పూజ మందిరానికి ముగ్గులు రకరకాల పుష్పాలతో అలంకరించుకోవాలి. తెలుపు రంగు బట్టలు ధరించాలి. శివుని పట్టాలు, లింగాకార ప్రతిమాలకు పసుపు కుంకుమలు పెట్టి పూజకు సిద్ధం చేసుకోవాలి. మారెడు దళములు, తెల్ల పూల మాలతో బోలశంకరుడిని అలంకరించి పొంగలి, బూరెలు, గారెలు, అరటి పండ్లు, జామకాయలను నైవేద్యంగా సమర్పించి నిష్ఠతో పూజించాలి. పూజ సమయంలో శివ అష్టోత్తరము, శివ పంచాక్షరి యంత్రములను సూచిస్తే అష్ట ఐశ్వర్యాలు, యోక్ష మార్గాలు సిద్ధిస్తాయని పండితులు చెబుతున్నారు. అదేవిధంగా నిష్ఠతో ఉపవాసముండి శివ సహస్ర నామమును, శివ పురాణములు, శివరాధన పారాయణం చేసే వారికి మరుజన్మంటూ లేదని శాస్త్రాలు చెబుతున్నారు. శివరాత్రి రోజు సాయంత్రం 6 గంటల నుంచి మరుసటి రోజు ఉదయం 6 గంటల వరకు శివపరమాత్మ సోస్త్రములతో ఆయన పూజ చేసిన వారికి కైలాసవాసం ప్రాప్తిస్తుందని పండితులు అంటున్నారు.